భార్యలు అసంతృప్తిగా ఉన్నప్పుడు వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించవచ్చని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతిలో భార్యలు అసంతృప్తిగా ఉన్నప్పుడు ప్రదర్శించే కొన్ని సంకేతాలు తెలిపాడు. ఇది అర్థం చేసుకుంటే ఏ భర్త అయినా తన భార్యను సంతృప్తి పరచగలడు. భార్య అసంతృప్తి గురించి చాణక్యుడు చెప్పిన ఆ సంకేతాల్లో మొదటిది నిశ్శబ్దంగా ఉండడం. భార్య చాలా సంతోషంగా ఉన్నప్పుడు తన భర్తతో చాలా విషయాలు మాట్లాడుతుంది. మీ భార్య చాలా మాట్లాడి అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారినట్లయితే ఆమె అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోండి. కొన్ని కారణాల వల్ల మీపై కోపంగా ఉందని అర్థం. ఎందుకు అలా ఉందో, మీరు చేసిన పొరపాటు ఏంటో గుర్తించాలి. కొంచెం మాట్లాడి ఆపేస్తే మీ భార్య మీతో ఏదో ఒక విషయంలో సంతోషంగా లేదని సూచిస్తుంది. మీరు ఈ లక్షణాలను గమనించిన తర్వాత మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. సమస్యకు కారణమేమిటో తెలుసుకోండి. రెండవ సంకేతం కోపం. భార్య భర్తలు చాలా విషయాల్లోనూ కోపంగా ఉంటారు, వెంటనే కలిసిపోతారు. అయితే భార్య తన భర్తను ఇబ్బంది పెట్టాలనుకోదు. అలాంటప్పుడు భార్య మీపై పదే పదే కోపం తెచ్చుకోవడం, గొడవపడి కోపగించుకోవడం మొదలెడితే ఆమె ఒక రకమైన అసంతృప్తిలో ఉందని అర్థం చేసుకోండి. మీరు దీన్ని అర్థం చేసుకుని మీ భార్యను సంతోషపెట్టండి. మూడవ సంకేతం మీకు చేసే పనులు చేయకపోవడం. భార్యలు తమ భర్తల అవసరాలన్నీ తీరుస్తారని అంటారు. ఇంటి పనులు చేసి పెడుతుంది. మీ భార్య అకస్మాత్తుగా మీకు చేసే పనుల నుండి వైదొలిగినట్లయితే, లేదా ఆమె తన గురించి మాత్రమే ఆలోచించినట్లయితే, మీ గురించి పట్టించుకోనట్లయితే అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోండి. మీ భార్యతో ప్రశాంతంగా మాట్లాడండి. సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించండి. ఇలా చేయడం వల్ల మీ భార్య సంతృప్తి చెందుతుంది. నాలుగవ సంకేతం అపనమ్మకంతో చూడటం. చాణక్యుడు ప్రకారం అసంతృప్తితో ఉన్న భార్య తన భర్తను ఎప్పుడూ అపనమ్మకంతో చూస్తుంది. మీ జీవిత భాగస్వామి ఎటువంటి కారణం లేకుండా మీ ప్రవర్తన లేదా చర్యలను అనుమానించడం ప్రారంభిస్తే మీరు మీ సంబంధం స్థితిని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని గ్రహించండి. పరస్పర నమ్మకం లేకుండా అవగాహన ఉండదు. క్రమంగా అది మరింత దిగజారుతుంది. చివరికి సంబంధం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. తన భర్త సమక్షంలో అసంతృప్తితో ఉన్న స్త్రీ ఎల్లప్పుడూ అసౌకర్యంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.